కోసం రాష్ట్రాని వర్షాలు వదిలిపెట్టడం లేదు. రంగియా ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరదలు ఉప్పొంగి వందలాది ఇళ్లను ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమవగా వేలాది హెక్టార్ల పంట ధ్వంసమైంది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. రహదారులన్నీ బురదమయంగా మారాయి. అడుగు తీసి అడుగు వేస్తే బురదలో కూరుకుపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సహాయక బృందాలు అందిస్తున్న ఆహారంతోనే నెట్టుకొస్తున్నారు. తమ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, చిన్నపిల్లలను పెట్టుకొని ఎలా బతకాలో అర్థం కావడం లేదని అసోం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలమట్టమైన ఇళ్లను, నీటిపాలైన తమ వస్తువులు, సామాగ్రిని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆరు బయటే కాలం గడపాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. మళ్లీ వానలు కురిస్తే తమ పరిస్థితి ఇంకెంత దారుణంగా తయారవుతుందో అని అసోం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలి.